అందరికీ నమస్కారం. ఈనాటి కథ ఎవరు గొప్ప. ఒకసారి ధర్మవరం జమీందారు రాజశేఖరుడు తన దివానును జమీగ్రామాలన్నీ తిరిగి రావలసిన పన్నులు వసూలు చేసి ప్రజల పరిస్థితి ఎలా ఉన్నదో తెలుసుకురమ్మని పంపాడు. దివాను ఇద్దరు నౌకర్లను వెంటబెట్టుకొని నెల రోజుల పాటు చాలా గ్రామాల వెంట తిరిగి బకాయి పడిన పన్నులతో పాటు ప్రజల అవసరాలు ఇబ్బందులు కూడా తెలుసుకున్నాడు. ఈ సమయంలో ఆయనకు ఏమాత్రం రహదారి సౌకర్యాలు లేని మాయవరం అనే గ్రామం ప్రజలు చాలా అమాయకులుగా కనిపించారు. వాళ్లకు తాము జమీందారుకు ఎంతో కొంత పన్నులు చెల్లించాలని కూడా తెలియదు. దివాను ధర్మవరానికి తిరిగి వచ్చాక జమీందారుకు గ్రామాల పరిస్థితులన్నీ వివరించి, అయ్యా, మన జమీ గ్రామాల్లో మాయవరం అనేది చాలా వింత గ్రామం. అక్కడి వాళ్ళందరూ పరమామాయకులు. అలాంటి వాళ్లను నేనెక్కడా చూడలేదు అంటూ వాళ్ళ అమాయకత్వానికి కొన్ని ఉదాహరణలు చెప్పాడు. ఆ సమయంలో దేశమంతటా తార్కిక ఉపన్యాసాలిస్తూ పర్యటిస్తున్న తర్కానంద స్వామి జమీందారు పక్కనే కూర్చొని ఉన్నాడు. జమీందారుతో పాటు మాయవరం గ్రామ ప్రజల అమాయకత్వాన్ని గురించి విన్న తర్కానంద స్వామి ఈ మాటలకు చిన్నగా నవ్వి, మనుషులు అమాయకులుగా ప్రవర్తించడానికి ముఖ్య కారణం వారిలో తార్కికంగా ఆలోచించే శక్తి కొరవవడం. ఇది ఒక రకమైన వ్యాధి. అలాంటి వాళ్లకు తార్కిక దృష్టి అలవరచాలి అన్నాడు. స్వామి, ఇది సాధ్యమేనంటారా అని అడిగాడు జమీందారు. ఎందుకు సాధ్యం కాదు? చరాచర జగత్తంతా తర్కభూయిష్టం. సూర్యచంద్రులు, నక్షత్రాలు అన్నీ కూడా తర్కసూత్రాలకు అనుగుణంగానే పరిభ్రమిస్తున్నవి. ఆ మాయవరం గ్రామ ప్రాంతాలు ఎరిగిన నౌకరుకన్ని పంపండి. నేను నా ఇద్దరు శిష్యులతో అక్కడికి వెళ్ళి కొద్ది రోజుల్లో ఆ గ్రామవాసుల్ని తెలివితేటల్లో, వివేకంలో శుక్రాచార్య బృహస్పతి సమానుల్ని చేస్తాను అన్నాడు. జమీందారు ఇందుకు సంతోషంగా అంగీకరించాడు. తర్కానంద స్వామి జమీందారు వద్ద సెలవు తీసుకొని కొన్ని రోజుల తర్వాత మాయవరం గ్రామం చేరాడు. గ్రామం చూడముచ్చటగా ఉన్నది. దూరాన సముద్ర ఘోష, ఎక్కడ చూసినా పంట పొలాలు, గ్రామం చుట్టూ ఫలవృక్షాల తోటలు, కనుచూపు మేరలో చిట్టడివి. ఆ వెనక చిన్న పెద్ద కొండల సమూహం. ఇది చూసిన తర్కానంద స్వామి శిష్యులు, గురువర్యా, ఇంత సుందర ప్రదేశంలో ఉన్న ప్రజలు అమాయకులంటే నమ్మశక్యంగా లేదు అన్నారు. ఇందుకు తర్కానంద స్వామి చిరాకు పడుతూ, మీరు దివాను అబద్ధాలు చెప్పాడనుకుంటున్నారా? పొరబాటు. సరే, మీరు పోయి ప్రజలందరినీ గ్రామం నడిబొడ్డున ఉన్న రావి చెట్టు దగ్గరకు రావలసిందిగా చెప్పండి అన్నాడు. శిష్యులిద్దరూ ఇంటింటికి వెళ్ళి తమ గురువు తర్కానంద స్వామి హిమాలయాల్లో 20 ఏళ్ళు, వింధ్యాపర్వతాల్లో 10 ఏళ్ళు తపస్సు చేసి తర్కర్షి అనే ఋషి పుంగవడి నుంచి తర్కశాస్త్ర సారం గ్రహించారని, వారివ్వబోయే తర్కోపన్యాసం వినేందుకు అందరూ రావి చెట్టు దగ్గరకు రావాలని చెప్పారు. వాళ్ళు ఈ తర్కోపన్యాసమేమిటా అని ఆశ్చర్యపడుతూ అందరూ రావి చెట్టు దగ్గర చేరారు. అంతమంది రావడం చూసి సంతోషిస్తూ తర్కానంద స్వామి రావి చెట్టు బండ మీద కుదురుగా కూర్చొని ఏదో చెప్పబోయేంతలో శిష్యుడొకడు రహస్యంగా, గురువర్యా, వీళ్ళ ముఖాలు చూస్తుంటే కొందరు దుష్టులు, పొగరుబోతులులాగా కనిపిస్తున్నారు. తమరు చెప్పేది నచ్చకపోతే మనను వెంటబడి తరిమే ప్రమాదమున్నది. అందువల్ల తమరు క్షమాగుణం, క్షమాభిక్షల గురించి తర్కోపన్యాసం ప్రారంభించండి అన్నాడు. మేలైన సూచన. శిష్యా, నువ్వు ఏదో ఒకనాడు నా ప్రధాన శిష్యుడివి కాదగిన వాడివి అంటూ తర్కానంద స్వామి శిష్యుణ్ణి మెచ్చుకొని ప్రజలతో, అన్ని జన్మలలోనూ ఉత్తమమైనది మానవ జన్మ, అన్ని గుణాల్లోనూ ఉత్తమమైనది క్షమాగుణం, అదే క్షమాభిక్ష, దానిని మించినది మరి లేదు అని ఉదాహరణలతో కొంతసేపు మాట్లాడి
విన్నారు కదా, ఇప్పుడు సందేహాలేమైనా ఉంటే అడగండి, తీర్చగలను అన్నాడు. అప్పుడు జనంలో నుంచి ఒకడు లేచి, మా ఇంట్లో దొంగతనం చేయబోతుంటే ఒకణ్ణి పట్టుకున్నాను, కానీ ఆ దొంగను క్షమించి వదిలేశాను. నా క్షమాగుణం గొప్పదే కదా స్వామి అని అడిగాడు. ఇంతలో మరొకడు లేచి, మా ఇంట్లో ఒకరోజు దొంగతనం చేయబోతున్న వాడిని నేను కూడా ఒకసారి పట్టుకున్నాను. వాణ్ణి కొట్టా తిట్టా లేదు సరికదా, అంతవరకు వాడు దొంగిలించిన వాటిని తీసుకు వెళ్ళమని చెప్పాను. నా క్షమాగుణం గొప్పదే కదా స్వామి అన్నాడు. వాడు మాట్లాడడం ముగించగానే మరొకరు లేచి, అలాంటి పరిస్థితిలోనే నాకు దొరికిన దొంగకు నేనెలాంటి గౌరవ మర్యాదలిచ్చానంటే వాడికి కావలసినవన్నీ నిస్సంకోచంగా తీసుకువెళ్ళమని ఆనందంగా అనుమతించాను. మరి నా క్షమాగుణం ఆ ఇద్దరికన్నా గొప్పది కదా స్వామి అన్నాడు. దానికి తర్కానంద స్వామి తల అడ్డంగా ఊపుతూ, మీ అందరి క్షమాగుణం కన్నా గొప్పది దొంగల క్షమాగుణం. అమాయక చక్రవర్తులైన మీకు మరే హాని తలపెట్టకుండా వదలడం సామాన్య విషయం కాదు అంటూ లేచి శిష్యులు వెంటరాగా తిరిగి చూడకుండా గ్రామం వదిలి వెళ్ళిపోయాడు. కథ సమాప్తం.